మానవత్వం చాటుకున్న కంబాల శ్రీనివాసరావు ప్రజల దృష్టిలో దేవుడు. తూర్పుగోదావరి జిల్లా గోకవరం సంజీవ నగరంలో కందికట్ల రోజా సూరిబాబు స్వీట్ స్టాల్లో పనిచేస్తూ తన చెల్లెల్ని రోజాను పోషించుకుంటున్నాడు. కొన్ని సంవత్సరాల క్రితం తల్లిదండ్రులు చనిపోవడంతో వీరికి బ్రతుకు భారం అయింది. నివసించడానికి ఇల్లు లేక పడిపోయిన పాకలో గత 15 సంవత్సరాలుగా జీవనం సాగిస్తున్నారు. వీరి కష్టాలని చూడలేక కాలనీలోని చాలామంది కంటి తడి పెట్టుకున్నారు. అయినా లాభం లేనిదని అందరివి అంతంత బ్రతుకులు మాత్రమే. ఇంతలో దేవుడులా వచ్చి తమ బ్రతుకుల్లో వెలుగు నింపారు కంబాల శ్రీనివాసరావు. ఆదివారం సంజీవ్ నగర్ వెళ్ళి వారి పరిస్థితిని కళ్ళారా చూసి చెలించిపోయి మనసు. వారు ఉండడానికి షెడ్డు ఏర్పాటు చేసుకోవడానికి 50,000 రూపాయలను వారికి ఆర్థిక సహాయాన్ని అందించారు. ఇద్దరి అనాథ పిల్లలకు నేను తోడుగా ఉంటానని కొండంత ధైర్యాన్ని ఇచ్చారు. వీరితో పాటు ఈ కార్యక్రమంలో దళిత నాయకులు వరాసాల ప్రసాద్, బిజిరాజు, మందపాటి సతీష్ కుమార్, మచ్చా మురళి, అండ్రు నాగేంద్రుడు, హిందూ బంధువులు తామర్లు రాంబాబు, ఎనకోటి దొర తదితరులు పాల్గొన్నారు. దాని మీద కోతులు మరి వాళ్ళు ఇది చేస్తే వీళ్ళు ఎక్కడ ఉంటారు? మరి ఇందాక మీరు అప్పారా ఉంటుంది. నగర పర్యటనలో భాగంగా మన బాతు ఆనంద మాస్టర్ గారికి ఆరోగ్య పరిస్థితి బాగోలేదని ఆయనకి ఆపరేషన్ నిమిత్తం ఆర్థిక సహాయం అందించాలని చెప్పేసి ఒకరికొకరు ధైర్యంగా బ్రతకడం చాలా గొప్ప విషయం. చాలా నాకు బాధ అనిపించింది, వాళ్ళ ధైర్యం చేసి సంతోషం కలిగింది. అదే ధైర్యాన్ని జీవితం అంతా కూడా నిలబెట్టుకుంటూ నేను 50 రూపాయలు సాయం చేస్తున్నాను అని చెప్పారు అలాగే ప్రసాద్ గారు. సో దాన్ని సద్వినియోగం చేసుకుంటూ భవిష్యత్తులో కూడా వాళ్ళ దగ్గర తోడుగా ఉంటానని చెప్తే అందరూ సుఖ సంతోషాలతో వచ్చారని కోరుకుంటున్నాను. నరసింహం అని చెప్పిన ఎలక్ట్రీషియన్ ఒక అతను కూడా పత్తి నరసింహం కూడా సాయం చేయడం జరిగింది. తర్వాత మన బిజ్జిగారు వాళ్ళు పరిచయం అయిన తర్వాత నేను చెప్పాను ఇక్కడ ఎవరన్నా ఏదైనా కష్టం ఉందంటే మనం ఏదైనా ఆడుకున్నాం మనం కూడా అందరూ కలిసిమెలిసి ఉందామని చెప్పి చెప్పాను నేను. దాని ప్రకారంగా ఇవాళ అక్కడికి వచ్చాం. బాతు ఆనంద్ గారికి అవసరమైన సంబంధం ఇవాళైతే 10,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇంకా అడిషనల్గా ఏమన్నా అవసరం అయితే కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాను నేను. అలాగే వీళ్ళిద్దరికి చాలా బాధ అనిపించింది. తల్లిదండ్రి లేరు, వాళ్ళ మానసిక పరిస్థితి చాలా గట్టిపరుచుకుంటూ వాళ్ళు ఈ రోజున ధైర్యంగా బ్రతుకుతారు. అన్నకి చెల్లి చెల్లికి అన్న కలిసి బతుకుతున్నారు. సో వాళ్ళు దిగులు పడతారు. కర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు కంబాల శ్రీనివాసరావు గారు సంజీవ నగరంలో పేద కుటుంబంగా ఉన్నటువంటి కందికట్ల వారి పిల్లలు ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఇద్దరు భద్రంగారు అబ్బాయి అసలు చిరిగిపోయినటువంటి బట్టలతోటి నివాసం లేనటువంటి మరి చిన్న గుడిసిలో ఉండడం చూసి వాళ్ళ ఆర్థిక పరిస్థితిని చూసి ఉండడానికి వర్షం వచ్చినా ఎండ వచ్చినా వీళ్ళు నివాసం లేని పరిస్థితిలో ఉన్నారనేటువంటి చూసి ఆయన మనసు చలించి వాళ్ళు ఆ తాటికు తీసేసి దాని మీద రేకేసుకునేటటువంటి ఆలోచన చేసి ఆయన ఒక 50,000 రూపాయలు ఈ సందర్భంగా వారికి ఇవ్వడానికి ప్రకటన చేశారు. ఆ డబ్బుని దుర్వినియోగం చేసుకోకుండా చక్కగా ఏదో పెద్దల ద్వారాగా ఆ రేక్ షెడ్డు వేసుకుని వాళ్ళ జీవన విధానం సాగితే అందరికీ సంతోషకరం. ఇలాగే ఎక్కడ ఆపతైనా ఎక్కడ ఇబ్బంది ఉన్నా కులాలకి మతాలకి అతీతంగా సేవలు అందిస్తున్నటువంటి శ్రీనివాసరావు గారిని మేము దళిత పెద్దలు దళిత నాయకులు అందరం కూడా అభినందిస్తూ ఆయన యొక్క ఆదేశాలకు మేరకు ఆయన యొక్క సేవల్లో మేము ప్రతినిత్యం కూడా ఆయన చేసే ప్రతి సేవల్లో కూడా మేమంతా కూడా పెద్దలందరం కూడా దళిత పెద్దలందరం కూడా
చేదోడు వాదోడుగా ఉండి ఆయన వెనకాల ఉంటామని సందర్భంగా తెలియజేస్తాను. సంజయ్ నగర్.